ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవ ప్రశ్న వీక్షకులు స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీ సార్వర్నామ సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా మన తెలుగు వాళ్ళందరం కూడా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం అంటే ఈ సంవత్సరం నవనాయక ఫలాలు ఎలాగున్నాయి, వరుష లగ్నము జగన్ లగ్నము అంటే ఏమిటి, వీటి ఫలితాలు ఎలాగున్నాయి, సంక్రాంతి పురుష లక్షణాలు ఎలాగున్నాయి, దానివల్ల ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా రాశి ఫలాలు, కర్తలు కార్తలు, మౌఢ్యాలు ఇవన్నీ కూడా పంచాంగంలో వివరంగా చర్చించుకుంటారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పంచాంగ శ్రవణం అంటే కేవలం రాశి ఫలాలకి మాత్రమే పరిమితమైపోయింది. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకోవాలి, అసలు పంచాంగం అంటే ఏమిటి చూద్దాం. పంచాంగము అంటే ఐదు అంగములు. ఎవరికి అంగాలు? కాలపురుషుడికి ఉండేటువంటి ఐదు అంగాలు పంచాంగాలు. అవే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. దీన్ని ఎలా చెప్తారంటే పంచాంగం గురించి, పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, పంచాంగంలో ఉండి ఐదు అంగాల ఉపయోగం ఏమిటి చూద్దాం. పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే చూడండి ఇలా ఉంటుంది దాన్ని. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం చేయడం మూలంగా ఏం జరుగుతుంది, ఏం వస్తుంది అంటే చెప్తున్నారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. శ్రీ అంటే ఐశ్వర్యం వస్తుంది, కళ్యాణుడు శుభాలు జరుగుతాయి, రిపుహరం శత్రు సంహారం జరుగుతుంది, శత్రులు నాశనం అవుతారు, దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు హరింపబడతాయి, గంగా స్నాన విశేష పుణ్యఫలదం గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, గోదాన తుల్యం రుణాం గోదానం చేసిన పుణ్యం కలుగుతుంది, ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతానం సంపత్ప్రదం ఆయుర్వృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది, శుభంగా ఉంటుంది, సకల సంపదల్ని ఇస్తుంది, నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం. అన్ని రకాల మంచి పనులు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా చేయాలో ఈ పంచాంగం వల్ల తెలుస్తాయి. దీంట్లో చూడండి ఏం చెప్తున్నారు, శుభం జరుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది, దుష్స్వప్నాలు పోతాయి అన్నారు. ఎలా పోతాయి, ఎలాగా పంచాంగం చదివి తిథి వారి నక్షత్రం చదువుకుంటే పోతాయి అవన్నీ, అలాగా ఎలా పోతాయో చెప్తున్నారు చూడండి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమే వచ పంచాంగమిది విఖ్యాతం లోకోయం కర్మసాధక తిథేచ్చ స్త్రియమాప్నోతి వారాది ఆయుష్యవర్ధనం నక్షత్రాధరదే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధించ పంచాంగ ఫలితద్విజం కాలవిత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేతు. తిథేశ్చ శ్రీమాప్నోతి, తిథి వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అన్నాడు. ఐశ్వర్యం ఎలా కలుగుతుంది, ఈ వేళ పాడ్యమే అన్నాం. పాడ్యం అంటే ఐశ్వర్యం ఎలా వస్తుంది, విధయ తదయ మన సంకల్పంలో చెప్పుకుంటున్నాం ఇవన్నీ. ఐశ్వర్యం ఎలా పడుతుంది, అసలు తిథికి ఐశ్వర్యంకి సంబంధం ఏమిటి, ఏమిటంటే పూర్వకాలంలో ఈ కాలజ్ఞానము అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ ఉండేది. తిథులు 15 తిథులు, అమావాస్యకలు 16 తిథులు. ఈ 16 తిథులకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటాడు. చతుర్థి గణప చవితికి వినాయకుడు అధిపతి, పాడ్యమకి అగ్నిదేవుడు అధిపతి, అష్టమికి దుర్గాధిపతి, ఇలాగా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిపతులై ఉంటారు. ఈవేళ ఈ తిథి అని చెప్పినప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ దేవతని స్మరణ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి శ్రీ విద్యోపాసనలో తిథి నిత్యాలు ఉంటాయి, కామేశ్వరి నిజకిలినా భేరిండా వహ్నివాసని ఇలా
నిత్యాలు ఉంటాయి, 15 నిత్యాలు ఉంటాయి. పాడ్యమి నాడు పుట్టిన వాడికి కామేశ్వరి నిత్య అధిష్టాన దేవత. మంత్రశాస్త్రానుష్ఠానం చేసేవాడు తన జీవితాంతము తన యొక్క తిథి యొక్క అధిదేవత ఎవరుంటారో వాళ్ళ మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే ఆ దేవత వాళ్ళని కాపాడుతూ ఉంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కాపాడుతుంది. అందువల్ల తిథి విజ్ఞానం వల్ల ఏమవుతుంది, ఈరోజు ఈ తిథికి అధిదేవత అయినా ఈయన్ని అర్చించాలి, ఈరోజు కాలభూషుడు ఈ స్వరూపంలో ఈ రోజు ఎలా అర్చించబడతాడు అనే విజ్ఞానం కలిగితే ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో మన శాస్త్రంలో చెప్తారు అగ్నిముఖావై దేవాహ అని చెప్తారు, దేవతలు అగ్నిముఖంగా అర్చించబడతారు. ఒక్క సంవత్సరం పాటు నిత్యాగ్నిహోత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. నిత్యాగ్నిహోత్రంలో ఏం చేయాలి, ఈరోజు ఏ దేవత అయితే ఆ దేవతకి అగ్నిహోత్రం ఆహుతులు ఇవ్వాలి, అలా ఇస్తే ఐశ్వర్యం పడుతుంది. తిథి వల్ల ఐశ్వర్యం అంటే ఈ రకంగా ఉంటుంది. వారాద్ ఆయుష్యవర్ధనం అంటున్నాడు. వారం ఎలా వస్తుంది, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ 7 వారాలు నవగ్రహాల యొక్క స్వరూపం. అందువల్ల ఈ వారంలో ఆయా గ్రహాలని అర్చన చేయడం మూలంగా ఆ గ్రహ మంత్రానుష్ఠానం చేయడం మూలంగా వారు మూలంగా ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నవగ్రహాలు మన కర్మ ప్రదాతలు, జాతకంలో వచ్చే మార్గదశలు ఆయా దేవతానుష్ఠానం చేయడం మూలంగా ఆయా దేవతలకి శాంతులు చేసుకోవడం మూలంగా ఆ మార్గదశలు చెడ్డ దశలు తొలగిపోయి ఆయుర్వృద్ధి కలుగుతుంది. నక్షత్ర ధరతే పాపం అంటున్నాడు. నక్షత్ర విజ్ఞానం మూలంగా పాపాలు తొలగిపోతాయి. ఎలాగా, ఈ నక్షత్రాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. అగ్నిన్నపాదు కృత్తిక నక్షత్రం దేవమింద్రియం అని చెప్పి నక్షత్రేష్టి ప్రారంభమవుతుంది. 27 నక్షత్రాలకు కూడా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది, ఆ మంత్రంకి ఒక దేవత ఉంటాడు. మనకి కృత్తికా నక్షత్రంకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అధిదేవత సూర్యభగవానుడు, కానీ దశాక్రమంలో సూర్యభగవానుడు నక్షత్రం అవుతుంది అది. కానీ నక్షత్రంకి అధిదేవత అగ్ని కృత్తికా నక్షత్రంకి. ఈరోజు కృత్తికా నక్షత్రం అయితే ఆ అగ్ని సంబంధమైన పనులు చేయడము, ఆ సమయంలో చేయకూడని పనులు చేయకుండా ఉండడం ఎలా చేయాలి అంటే, కృత్తికా నక్షత్రంలో వివాహం చెయ్యం, అగ్ని సంబంధమైన పనులు అంటే ఒక బాయిలర్ వెలిగించడం కానీ కొత్తవే వెలిగించడం కానీ ఇలా కొన్ని చేసే పనులు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. ఈ నక్షత్ర విజ్ఞానం మూలంగా ఏ రోజు ఏ పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు అనేటువంటి తెలుసుకోవడం మూలంగా వృద్ధి కలుగుతుంది. యోగా ద్రోగ నివారణం, యోగం విజ్ఞానం మూలంగా రోగ నివారణ జరుగుతుంది. యోగం అంటే ఏమిటి, మన 27 నక్షత్రాలకి 27 యోగాలు ఉంటాయి. ముహూర్తాలు నిర్ణయం చేసేటప్పుడు ఏకవింశ దోషాల్లో వ్యతిపాద వైధృతి యోగాల్లో ఎటువంటి పని చేయకూడదు, అలా కొన్ని యోగాలు కొన్ని పనుల కోసం నిర్ణయించబడినవి. శివయోగంలో ఏం చేయాలి, విష్కమ్మ యోగంలో ఏం చేయాలి, అధికండ యోగంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇటువంటి చేయడం మూలంగా ఆ యోగంలో ఏ పని ఏ పని చేయాలో చేయకూడదు తెలియడం మూలంగా రోగ నివారణ జరుగుతుంది. అంటే వ్యతిపాద వైధృతి యోగాలు వివాహం చేశారనుకోండి అది భగ్నమైపోతుంది. ఎందుకు, ఆ భార్య భర్త ఇద్దరు ఎవరికైనా కానీ అనారోగ్యం చేయవచ్చు అనేటువంటిది ఆ యోగంలో తెలుసుకోవడం మూలంగా ఆ దోషాలు తొలగిపోతాయి. కరణాత్కార్య సిద్ధిశ్చ కరణం, ఈ కరణాల మూలంగా కార్యసిద్ధి, కొన్ని కరణాలు కొన్ని పనులు చేయకూడదు, అలాగా ఏ కరణంలో పని చేయకూడదో ఆ పని చేసామంటే ఆ పనిలో విఘ్నాలు వచ్చి కార్యనాశనం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాలాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకొని కాలభూషుడికి తత్వాన్ని తెలుసుకొని ఈ కర్తరలు అగ్నికర్త్ర, పెద్దకర్త్ర, చిన్నకర్త్ర, దండోలికర్త్ర, చిన్న పెద్దకర్త్ర అంటారు, మౌఢ్యాలు గురు శుక్ర మౌఢ్యాలు వివాహ శుభకార్యాలు చేయకూడదు, ఇలా ఇవన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ కూడా పంచాంగంలో మనం చాలా అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవంగా చాలా అల్పమైన భాగము. రాశి ఫలాల వల్ల ఉపయోగం ఏమిటి ఎలా తెలుసుకోవాలి, అనుక్షణం కాలచక్రంలో రాశులు గ్రహాలు గమనం చేస్తూనే ఉంటాయి. రాశిచక్రంలో కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని సమయాలు నియమిత సమయాల్లో ఉంటాయి, ప్రయాణం చేస్తున్న వక్రగమనము, మందగమనము, శీఘ్రగమనము, అతిచార గమనము, స్తంభనము, ఇలాంటి యోగాలు ఉంటాయి. వాటి గ్రహాలకు గమనాలు క్యాలిక్యులేషన్స్లో ఉంటాయి అవన్నీ. వేటి వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది ముఖ్యంగా రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ప్రభావితం చేసే గ్రహాలు ముఖ్యమైనవి 4.
గురుడు, శని, రాహువు, కేతువు. ఇంకా రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ఐదు గ్రహాలు తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులు, సూర్యుడు 1 నెల ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. గురుడు దాదాపు 1 సంవత్సరము, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు ఉంటారు. ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి వీడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పంచాంగం రాశిఫలాలు చెప్పేటప్పుడు ఈ 4 గ్రహాలని ప్రధానంగా తీసుకొని ఈ 4 గ్రహాల ద్వారా వచ్చేటువంటి మూర్తితత్వాలు, అదేవిధంగా ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు ఇవన్నీ ప్రత్యేక గణ విధానాలు సాధిస్తాం. ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుసుకోవడం మూలంగా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా 1 సంవత్సర కాలంలో రాబోయే మార్పుల్ని ముందుగానే మనం ఒక అవగాహన చేసుకుని దాన్ని బట్టి మన కార్యప్రణాళికను సిద్ధం చేసుకుని సుఖవంతంగా జీవితం గడపడం కోసం ఈ పంచాంగ శ్రవణం ఉగాది నాడు చేయడం అనేది మనకి అలవాటుగా ఉంది. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే ముఖ్యంగా 4 గ్రహాలు మన గురుడు, శని, రాహు, కేతు అనుకున్నాం. వీటిల్లో 2 లేదా అంతే ప్రతి సంవత్సరం గురుడు రాశి మారతాడు, అది సాధారణం. రాహుకేతులు శని మారడం అనేది కొంచెం అటు ఇటులో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు తను ఉండవలసిన సమయం కంటే తక్కువ సమయం అతిజార్గమనంలో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడము, ధనుస్సు రాశి నుంచి మకరానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ధనుస్సు రావడము, అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రాహుకేతులు రాశి మారడము, ఈ 3 గ్రహాలు విశేషంగా శనికి స్వక్షేత్రంలో ఉన్న శని, మధ్యలో ఏర్పడుతున్న కాలసర్పదోషాలు ఇవన్నీ కలిపి విశేషమైనటువంటి ప్రభావితమైన ఫలితాలను ఇస్తాయి. అయితే అకస్మాత్తుగా ఏ సంఘటన జరగదు. ఇప్పుడు మనకి ఈ కరోనా వైరస్, COVID-19 అని చెప్పి మనం పడుతున్న ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, దీనికి పునాది డిసెంబర్లో పడింది. 2019 డిసెంబర్ షడ్గ్రహ కూడా ఏర్పడినప్పుడు అప్పుడు జ్యోతిషులు అందరం కూడా యూట్యూబ్లో అందరం చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో ఇబ్బందులు ఉంటాయి షడ్గ్రహ కూటం వల్ల అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ షడ్గ్రహ కూటం మూలంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి సెప్టెంబర్ 22 రాహుకేతులు రాశి మారే వరకు ఎంతో కొంత ఉంటాయి. 16 ఏప్రిల్ సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన తర్వాత, మేష సంక్రమణం అయిన తర్వాత ఉపశమనం ప్రారంభం అవుతుంది. ఇవన్నీ కూడా పంచాంగాలు సూచిస్తూ ఉంటాయి. మనము కేవలం రాశిఫలాల మీద మాత్రమే దృష్టి పెట్టి మిగతా విడిచిపెట్టడం మూలంగా మిగతా ఉత్పాతాలు అవన్నీ తెలియకుండా పోతున్నాయి. అందువల్ల పంచాంగ శ్రవణం కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు, మిగతా అవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా తెలుసుకుంటే మన జీవితాన్ని ఇంకా సుఖవంతం చేసుకోవచ్చు. తర్వాత వీడియోలో ఈ 12 రాశులకి వచ్చే గ్రహగమనాలు, వచ్చే మార్పులు, శుభాశుభయోగాలు అన్నీ నా పరిజ్ఞానం సహకరించినంత వరకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో రాజభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు, ఈ గ్రహాల యొక్క మూర్తత్వాలు, అదేవిధంగా మీకు వచ్చే ఫలితాలు, కొన్ని పరిహారాలు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఆ వీడియోలు కూడా చూసి ఆ కాలపురుషుడైన సూర్యభగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయుర్వేద శ్రీయాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.